అందరూ ఆంధ్ర రాష్ట్ర హక్కుల పైన పోరాడడానికి
कोतल की दम्मु धैर्य लेने परिस्थिति पांडिचेरी लो उप एन्निकलु जरुगुतुन्नायि ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో పెట్టింది అక్కడ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్తే వైకాపా ఎంపీ పాండిచేరికి వెళ్ళి బీజేపీ అభ్యర్థిని బలపరుచుతామని అందరం చూసాం. ఇది న్యాయమా? మిమ్మల్ని అడుగుతున్నా అన్నా, ఒక ఎంపీ ఏమో బాబాయిని చంపాడు, ఇంకొక ఎంపీ ఏమో అమరావతిలో పళ్ళ తోటలు తగలబెట్టాడు, ఇంకొక ఎంపీ ఏమో అత్యాచారాలు చేస్తాడు. చివరికి చూస్తే జగన్ రెడ్డి గారు దొబ్బిన 42 వేల కోట్ల రూపాయలకి ఆయన ఏమని ముద్దాయితే ఒక ఎంపీ A2, ఇంకొక ఎంపీ A4, ఇంకొక ఎంపీ A7. ఏనా ఇంకొక కోటిని గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తామా? లేదు. తెలుగుదేశం పార్టీకి ఉంది 3 లోక్సభ ఎంపీలు, రామ్మోహన్ నాయుడు, కేసినేని నాని, గల్లా జయదేవ్. అదేవిధంగా రాజ్యసభలో ఏకైక ఎంపీ కనకమల్ల రవీంద్ర గారు. వీళ్ళ నలుగురు సింహం లాగా గర్జిస్తున్నారు. ప్రత్యేక హోదా, అదేవిధంగా విభజన చట్టంలో అన్ని హామీల పైన ఈరోజు మన కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. మన ఇంటి మహాలక్ష్మి పనబాక లక్ష్మి గారిని గెలిపించే అవకాశం వచ్చింది. 4 సార్లు ఎంపీగా, 2 టర్ములు కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి పనబాక లక్ష్మి అమ్మా. మన ఇంటి సమస్యలు ఒక ఆడబిడ్డగా పనబాక లక్ష్మి గారికి తెలుసు. ఈ 4 సింహాలతో పాటు 5వ సింహాన్ని పార్లమెంట్ కి పంపిద్దామా?